అందరికీ నమస్తే అండి. ఏంటి మొక్కల మధ్యలో కూర్చున్నాను అనుకుంటున్నారా? అదేనండి, మొన్న సీఎంఆర్కి వెళ్ళాను కదా నర్సరీకి, ఆ నర్సరీలో కొన్న మొక్కలండి ఇవన్నీను. నా దగ్గర లేని మొక్కలు అలాగే కొంచెం రీజనబుల్గా అనిపించిన మొక్కలన్నీ కూడా నేను తీసుకున్నానండి. ఇవన్నీ కూడా కొన్ని మొక్కలన్నీ కూడా 365 రోజులు పూస్తాయని చెప్పారు వాళ్ళు, అందుకని ఎప్పుడు ఫ్లవరింగ్ ఉంటుంది గార్డెన్లో అని ఈ మొక్కలను అయితే నేను కొన్నానండి. ఇందులో ఒకే ఒక మొక్క అయితే పువ్వులు పూయదండి, ఫెర్న్ మొక్క, మిగిలినవన్నీ కూడా పువ్వులన్నీ పూస్తాయండి. ప్రతి సీజన్లో కూడా పూస్తాయని చెప్పారు వాళ్ళు. నేను కొన్న 4-5 రోజులకు కానీ నేను ఈ వీడియో చేయడానికి నాకు అవకాశం లేకపోయిందండి. అందుకే బోగన్విలియా ప్లాంట్స్కి చాలా పువ్వులు అయితే ఉండేవి, అలాగే కొన్ని పువ్వులు కూడా చాలా మటుకు రాలిపోయాయి. గోళాల్లో ఉన్నవన్నీ కూడాను ఇప్పుడు తక్కువగా ఉన్నాయి పువ్వులు అయితేను. మరి ఇప్పటికీ ఇలా ఉంటే వీడియో చేయడం అవ్వదని చెప్పి నేను వీడియో చేయడం జరిగిందండి, లేట్ అయిపోయింది బాగా. ఇవైతే చాలా బాగున్నాయండి ఈ ఫ్లవర్ ప్లాంట్స్, నాకు బాగా నచ్చాయి ఇవి, అందుకే ఇందులో రెండు తీసుకున్నాను, రెండు రకాలు. వీటి పేరు హైడ్రేంజా మైక్రోఫిల్లా అండి. ఈ ప్లాంట్ అయితే ఫెర్న్ ప్లాంట్ అండి. ఇది డైనోసార్స్ ఉండే టైం నుంచి ఉన్న మొక్క అండి. అది ప్రీవియస్ వీడియోలో బయోడైవర్సిటీ ఆర్కిడ్ ఏరియాలో నేను ఆ ప్లాంట్ని అయితే చూశానండి, ఫెర్న్ మొక్కని. నాకు అప్పటి నుంచి కొనాలని కూడా అనిపించింది ఆ మొక్కని. మొత్తం మీద నాకైతే సీఎంఆర్ గార్డెన్స్లో దొరికింది నాకు. ఈ ప్లాంట్ పేరైతే లోరో పెటాలియం అండి. దీన్ని చైనీస్ పర్పల్ అని కూడా అంటారు. ఇదైతే ఎక్కువగా శీతాకాలంలోని వేసవికాలంలోని చాలా ఎక్కువగా పువ్వులు అయితే పూస్తాయండి. ఈ ప్లాంటు బిగోనియా, స్కార్లెట్ బిగోనియా అని కూడా అంటారండి. ఇవైతే గుత్తులు గుత్తులుగా మంచి కలర్ఫుల్గా పూస్తాయండి పువ్వులు. ఇవి కూడా సంవత్సరం అంతా పూసే పువ్వులు అని చెప్పారండి. ఇలా గుత్తులు గుత్తులుగా అయితే పూస్తాయి, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి ఇవి. ఈ బిగోనియాలు అయితే 2000 రకాల వరకు ఉన్నాయటండి. ఇది ఇండోర్లోనే బాగా పెరుగుతుంది, అలాగే అవుట్డోర్లో పెరిగితే ఇది వేసవికాలంలోని పువ్వులు కూడా కలర్ఫుల్గా మారుతాయటండి, వేరే వేరే కలర్స్ వస్తాయట. నేను కొన్న ప్లాంట్స్ అన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి. ఇందులో అయితే 4-5 మొక్కలు ఉన్నాయి ఈ చిన్న గోళంలోనే, అందుకనే ఈ ప్లాంట్ అయితే తీసుకున్నాను. అలాగే ఎడీనియం ప్లాంట్ ఒకటి తీసుకున్నానండి, అది ముద్దగా వస్తుంది, బాగుంది ఆ కలరు. ఈ హైడ్రంజా ప్లాంట్ మాత్రం ఇండోర్లోని బాగానే పెరుగుతుందండి, అలాగే అవుట్డోర్లోని అంటే సెమీ షేడెడ్లో పెట్టుకుంటే కూడా బాగా వస్తుందండి. నేలపై అయితే ఇంకా బాగా పెద్దగా వస్తాయి కొమ్మలు, అవిను చాలా ఎక్కువ పువ్వులు అయితే పూస్తాయండి గుత్తులు గుత్తులుగాను. ఇదైతే బోగన్విలియా ప్లాంట్ అండి. ఇది డబల్ కలర్ మాట. ఇది 3 ఇయర్స్ ప్లాంట్ అండి. ఇది చూడండి చాలా బాగుంది ప్లాంట్ అయితేను. మరి 3 ఇయర్స్ ప్లాంట్ అంటే మరి ఆ మాత్రం పెద్దదిగానే అయితే ఉంటుంది. నేను అంటే 6 మంత్స్ కూడా ఉన్నాయండి, నేను 3 ఇయర్స్ది అయితే బాగుంటుంది అన్న ఉద్దేశం కొద్దీ నేను దీని షేప్ కూడా నీట్గా కట్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఈ ప్లాంట్ని అయితే తీసుకున్నానండి. చూడండి వైటు పింక్ కాంబినేషన్ అండి అది. ఈ ప్లాంట్ వచ్చేసి జెట్రోఫా అండి. ఇది కూడా పింక్ కలర్లోని గుత్తులు గుత్తులుగా బాగా పూస్తుందండి, చెట్టు నిండా పువ్వులు అయితే వస్తాయి. ఇది అవుట్డోర్లో కూడా మనం పెంచుకోవచ్చు, చాలా బాగుంటాయండి. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో, చాలా పెద్ద ప్లాంట్ ఇది కూడాను. ఇప్పుడైతే నేను ఈ మొక్కలు ఎంతెంత రేట్లు కొన్నానో మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఈ ఫెర్న్ మొక్క 385 రూపాయలండి, 385 రూపీస్ అండి. ఇది రేర్ ప్లాంట్ కదా, ఇది కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ అండి. ఇది ఇండోర్లోని అవుట్డోర్లో కూడా బాగానే పెరుగుతుందండి. ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి కొంచెం సెమీ షేడెడ్లోనే పెట్టుకోవాలండి ప్లాంట్ని. ఈ లోరో పెటాలియం ప్లాంట్ 95 రూపాయలండి. ఇది చాలా బాగుంది, చాలా తక్కువ కాస్ట్కే మనకి వచ్చింది ఇది. ఈ ప్లాంట్ కూడా చాలా హెల్తీగా ఉందండి, పెద్ద ప్లాంటే వచ్చింది మనకి, 1 ఇయర్ ప్లాంట్ ఇది. పువ్వులు మొగ్గలు కూడా ఉన్నాయండి చెట్టు నిండాను, చాలా హెల్తీగా ఉంది ప్లాంట్. ఈ బిగోనియా ప్లాంట్ అయితే 125 రూపీస్ అండి, 125 రూపాయలు. ఇది కూడా 1 ఇయర్ ప్లాంట్ అండి. ఇందులో 2-3 మొక్కలు అయితే ఉన్నాయండి, వీటిని మనం బాగానే ప్రాపగేట్ చేసుకోవచ్చు ఈ ప్లాంట్స్ని.
చాలా బాగున్నాయి చూసారా, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్ అన్నీ కూడాను. 5-6 కొమ్మలు అయితే ఉన్నాయండి. వీటిని వర్షాకాలంలో అయితే కటింగ్ చేసుకొని మనం ప్రాపగేట్ చేసుకుంటే బాగానే వచ్చేస్తాయండి మనకి. ఇది ఇండోర్ ప్లాంట్. ఇది బోగన్విలియాలో పీచ్ కలర్ అండి. ఇది చాలా బాగుందండి. ఇది కూడా 3 ఇయర్స్ ప్లాంట్ అండి. ఇది ఈ బోగన్విలియా ప్లాంట్స్ అయితే నాకు కాస్ట్ అయితే ఎక్కువే పడిందండి. 3 ఇయర్స్ ప్లాంట్ కదా ఇది. నేను ఇవి 2 మొక్కలు అయితే తీసుకున్నానండి. ఒక్కొక్క మొక్క 585 రూపాయలు పడింది. 585 రూపీస్ అండి ఇది ఒక ప్లాంటు. అలాగే 6 మంత్స్ ప్లాంట్ కూడా ఉందండి, 95 రూపీసు. ఈ హైడ్రేంజా మాక్రోఫిల్లా ప్లాంట్స్ అయితే నాకు ఒక్కొక్కటి 145 రూపీస్ పడిందండి, 145 రూపాయలు. ఇవి 2 కలర్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇందులో 3 కలర్స్ అయితే ఉన్నాయండి, వైటు, పింకు, బ్లూ అండి. నేను పింకు బ్లూ అయితే తీసుకున్నాను. నేను ఇది ఒక్కొక్కటి 145 రూపాయలు పడిందండి. ఇవి ఇండోర్ ప్లాంట్సేను, అంటే సెమీ షేడెడ్లో ఉంటే బాగా వస్తాయండి ఫ్లవరింగ్. అది కూడాను బాగా వస్తాయి పువ్వులు. చూడండి ఎంత బాగున్నాయో, చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి. కొన్ని మొగ్గలు ఉన్నాయి, కొన్ని పువ్వులు అయితే ఉన్నాయి. ఈ బ్లూ కలర్ అయితే మొత్తం అన్ని పువ్వులు అయితే బాగా పూసాయి. ఇది ఎడీనియం గుత్తండి, బాగా ముద్దగా వస్తుంది. ఈ ఎడీనియం ప్లాంట్ అయితే 265 రూపీస్ పడిందండి నాకు, 265 రూపాయలు. ఇది చాలా కలర్ఫుల్గా ఉందని తీసుకున్నాను నేను. నా దగ్గర అన్ని సింగిల్ పెటల్ ఫ్లవర్ ప్లాంట్సే ఉన్నాయండి ఎడీనియము. ఇదైతే డబుల్ పెటలు, బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉందని చెప్పి తీసుకున్నానండి. చాలా బాగుంది కదా ఈ ఫ్లవర్ కలర్. అయితే ఈ జెట్రోఫా ప్లాంట్ అయితే నాకు 125 రూపీస్కి వచ్చిందండి. చూడండి పువ్వులు అయితే ఎంత అందంగా ఉన్నాయో. చిన్న చిన్న పువ్వులైనా కూడా చాలా పింక్ షేడ్లో చాలా బాగా వచ్చాయండి. గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. చాలా పెద్ద ప్లాంటు, చాలా హెల్దీగా కూడా వచ్చిందండి ఈ ప్లాంటు. ఇదైతే తక్కువ రేటుకే పడింది అనిపించింది నాకు. ఇదైతే 2 ఇయర్స్ ప్లాంట్ అండి. ఇది నేను ఈ మొక్కలతో పాటు ఫెడిలైట్ ఫర్టిలైజర్ ఒకటి తీసుకున్నానండి, 65 రూపీసు. అలాగే మనీ ప్లాంట్కి స్టిక్స్ ఉంటాయి కదండి, ఒకొక్కటి 100 రూపాయలు 2 తీసుకున్నాను. ఇలాంటి రేర్ కలర్స్, రేర్ వెరైటీస్ సిఎంఆర్ నర్సరీలో అయితే చాలా ఉన్నాయండి. చూసిన కొద్దీ నాకు చూడాలనే అనిపించింది, అలాగే కొనాలని కూడా అనిపించింది. కానీ ఇది యాక్చువల్ రేట్ అయితే 2720 రూపీస్ అయితే అయ్యిందండి నాకు. వాళ్ళైతే నాకు డిస్కౌంట్ కూడా ఇచ్చారండి, 220 రూపాయలు తగ్గించారు. తగ్గించి 2500కి నాకు మొక్కలను అయితే ఇచ్చారండి. ఈ మొక్కలన్నీ కూడా నేను టెరస్ పైకి పట్టుకొని వెళ్ళాలండి. వాటన్నిటినీ ప్లాంటేషన్ చేయాలి, రిపోర్టింగ్ అయితే చేయాలి. ఇది చూసారు కదా బోగన్విలియా అయితే 2 కలర్స్, ముందు వైట్లో వస్తుందండి, తర్వాత పింక్కి మారుతుందండి. నాకు ఇదైతే 2 కలర్స్ వచ్చాయని చాలా సరదా అనిపించింది ఈ ప్లాంట్ అయితేను. కిందన ఉండగానే వీడియో తీస్తే నాకు ఇబ్బంది ఉండదని చెప్పేసి నేను కిందనైతే వీడియో చేశానండి. చూడండి ఎలా ఉందో బోగన్విలియా. నేను ఎప్పటి నుంచో కొనాలనుకున్నానండి, నాకు ఇప్పటికైతే కొనడం జరిగింది ఆ మొక్కల్ని. చాలా ఇష్టం నాకు ఈ ప్లాంట్స్ అయితే. నేను 9 మొక్కలను అయితే తీసుకున్నానండి సిఎంఆర్ నర్సరీలోని. చూశారు కదా ప్లాంట్స్ అన్నీ ఎంత హెల్దీగా ఉన్నాయో, చాలా బాగున్నాయండి. మీకు అవకాశం ఉంటే మీరు వెళ్ళండి తప్పకుండాను. చాలా రేర్ వెరైటీస్ అయితే వాళ్ళ దగ్గర నేను చూశానండి. అన్నీ ఒకసారి అయితే మనం కొనలేము కదా. నా టెర్రస్ అయితే మొత్తం అంతా నిండిపోయే ఉందండి ఈ ప్లాంట్స్ అన్నింటినీ. ఎక్కడ ఎలా అరేంజ్ చేయాలో కూడా చూడాలి. నాకు ఎక్కడికి వెళ్ళినా ఈ మొక్కలను అయితే నేను కొనేస్తూ ఉంటాను. ఈ సమ్మర్ కాబట్టి నేను గ్రీన్ నెట్ అయితే వేసేసుకున్నానండి. కాబట్టి నేను సమ్మర్ అంతా అయిపోయాక మళ్ళీ వర్షాకాలంలోని అన్నీ బాగా అరేంజ్ చేసుకోవాలి నేను. ఈ మొక్కలను అయితే రీపాటింగ్ అయితే చేసుకోవాలి. ఇది ఒక పెద్ద పనేనండి. మనకి అనుకుంటాం కానీ సరదా పడి మొక్కలు అయితే కొనేస్తాం కానీ రీపాటింగ్ చేసేసరికి చాలా ఇబ్బంది అయిపోతుంది, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. అందుకే నెమ్మది నెమ్మదిగా అయితే చేసుకుంటాను నేను. నా వీడియో అయితే నచ్చిందా అండి? ఇప్పటివరకు చూసిన వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు. అలాగే లైక్స్ చేయండి, కామెంట్స్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చే కామెంట్స్ నాకు బూస్టర్లా పనిచేస్తాయి. నాకు తెలియని విషయాలు కూడా నాకు తెలియపరచండి. మొక్కల మీద మీకు ఉన్న అవగాహన నాకు కూడా తెలుస్తుంది.
నేను తెలుసుకోవాల్సినవి నేను తెలుసుకోగలుగుతాను. నాకైతే సిఎంఆర్ నర్సరీ చాలా బాగా నచ్చిందండి. నేను అదే ఫస్ట్ టైం కదా, నా వీడియో అయితే చూడండి, నేను లాంగ్ వీడియో అయితే పెట్టాను. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. నమస్తే.